గ్రామీణ ప్రాంతంలో అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చందుర్తి మండల సీఐ మొగిలి అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో బుధవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని, ఎవరైనా అంటరానితనాన్ని ప్రదర్శిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామంలో ఎస్సీ కాలనీలోని సాంపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబీరు కల్పన, తహసీల్దార్ నరేష్, ఎస్ఏ సునీల్, ఎంపీడీఓ రవీందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ఆర్ఐ బాల నర్సయ్య, దళిత సంఘం నాయకులు కొమ్ము రమేష్, శంకర్, రాములు, బుచ్చయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా చెప్పారు డిపి గారు, మరియు చట్టాల గురించి ఎస్ఐ గారు, సిఐ గారు చాలా బాగా చెప్పారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ మంచిగా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి చెప్పినటువంటి కృతజ్ఞతలు. చందుర్తి మండలంలోని కృష్ణపేట గ్రామంలో పౌర హక్కుల దినం గురించి మన మండల స్థాయి అందరి అధికారులతో మీటింగ్ జరపడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామంలోని పౌరులందరూ హాజరైనారు. ఈరోజు వీరికి ఈ చట్టంలో ఉన్న నిబంధనలు, వారికి పోలీస్ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా అంటే అంటరితనాన్ని నిర్మూలించడానికి పోలీస్ ఆల్రెడీ కృషి చేస్తుంది. వాళ్ళ దృష్టికి ఏమన్నా వచ్చి వాళ్ళు ఎవరన్నా బయట ఇంకా వివక్ష చూపిస్తే పోలీస్ దృష్టికి రావాలని చెప్పడం జరిగింది. దీనికి మండల స్థాయి అధికారులందరూ హాజరైనారు.